हाय फ्रेंड्स, वेलकम टू केशिका तेलुगु चैनल। अंदर एला सूपर डूपर चूडगाने ना टाइटल चूडगाने अर्थमैपोयिंदी वीडियो अनी इंदुकोच्चेसा एम चूपिस्तुन्नानु चेप्तानु। नेनु चूपिस्तुन्नानंटे ना ज्युवेलरी कलेक्शन चूपिस्तुन्नानु। अंटे मरी अंत हेवीगा एं लेदु। सो ना दग्गर उन्न इन्विटेशन ज्युवेलरी चूपिस्तुन्नानु। ఎవరికైనా నచ్చితే కొనుక్కుంటారు కదా నా కలెక్షన్, అందుకని నేను ఇంకా జ్యువెలరీ కలెక్షన్ ట్రై చేద్దామని చెప్పి అంటే వీడియో తీద్దామని చెప్పి తీశాను। ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా చాలానే వస్తాయి, అంటే బ్యాంగిల్ కలెక్షన్ వస్తుంది, నెక్స్ట్ వచ్చి మెటల్ బ్యాంగిల్స్ ఉన్నాయి అవి కలెక్షన్ వస్తుంది। అంటే ఇవన్నీ నేను కాలేజీకి చదువుకున్నప్పటి నుంచి అంటే అన్నీ సేవ్ చేసుకున్నాను, అసలు ఒక్కరోజు కూడా ఎప్పుడు వేసుకోలేదు, సేవ్ చేసుకున్నావు మాత్రమే ఇన్నైనాయి। బ్యాంగిల్స్ అయితే చాలా ఉన్నాయి, బ్యాంగిల్స్ జ్యువెలరీ అయితే కొంచెమే ఉంది, అంటే నెక్లెస్ లాంగ్ చైన్ ఇవి ఉంటాయి కదా అవి అయితే కొన్ని ఉన్నాయి। బ్యాంగిల్స్ అయితే బోలెడన్ని ఉన్నాయి, అసలు ఒక్కరోజు కూడా వేసుకున్నాను। మావారు అయితే చుడుతూనే ఉంటారు, ఏంటి అసలు తీసుకుంటూనే ఉంటావు, బీరువాలు ఎత్తి పెడుతుంటావు నువ్వు, అసలు వేసుకోవాలి నువ్వు అని తిడుతూనే ఉంటారు। అంటే ఇంక మన లేడీస్కి పిచ్చి కదా జ్యువెలరీ, కానీ ఇంకా బ్యాంగిల్స్ కనిపించినా కానీ ఏ కనిపించినా మనం ఇంకా అసలు వదలం కదా, మన కళ్ళు అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి, తీసుకోవాలి తీసుకోవాలి మనల్ని అక్కడ పిలుస్తూ ఉంటాయి। అలా నా దగ్గర అయితే చాలా ఉంది కలెక్షను। సో మీకు కూడా ఏమైనా కాలేజ్ స్టూడెంట్స్కి అలా ఏమైనా యూస్ అవుతుందేమో అని చిన్న వీడియో చేస్తున్నాను అంతే। మీరైతే ఇప్పుడైతే ఇంకా జ్యువెలరీ కలెక్షన్కి వెళ్ళిపోతాము। ఫస్ట్ అయితే నేను ఇంకా ఈ నెక్లెస్ తీసుకున్నాను, అంటే పెళ్ళయ్యాక, పెళ్ళి కాకముందు జ్యువెలరీ అంటే ఓన్లీ చైన్లు ఉన్నాయి అంతే, పెళ్ళయ్యాక ఇలా పెద్ద పెద్దవి తీసుకున్నాను। పెళ్ళి కాకముందు అయితే అంత ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ బ్యాంగిల్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేది। పెళ్ళయ్యాక ఇంకా అంటే వెడ్డింగ్స్కి ఫంక్షన్స్కి ఇలా వెళ్తూ ఉంటాం కదా, అందుకని నేను ఇంకా కలెక్ట్ చేశాను ఈ నెక్లెస్। ఎలా ఉంది చెప్పండి? ఇది వచ్చి కాస్ట్ అంతా అయితే జ్యువెలరీ కాస్ట్ అంతా ఏమి అంత ఐడియా లేదు నాకు, జస్ట్ కలెక్షన్ మాత్రమే చూపిస్తాను మీకు। ఇలాంటి అంటే ఇలాంటి మోడల్స్ బయట చాలానే దొరుకుతాయి, ఇలాంటి మోడల్స్ కావాలనుకుంటే బయట తీసుకోవచ్చు। సో ఎవరికైనా యూజ్ అవుతుంది నచ్చుతుందని నేను చేస్తున్నాను అంతే। బాగుంది కదా సారీ లాక్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది। నెక్స్ట్ వచ్చి ఈ జ్యువెలరీ, ఇది లక్ష్మీదేవిది, ఇది నేను ఒక వెడ్డింగ్కి వెళ్ళాలి కదా అని తీసుకున్నాను, వెడ్డింగ్ కోసమని తీసుకున్నా। ఇంతకుముందు చూపించింది అయితే ఆ వెడ్డింగ్కి ఏం కాదు, మామూలు క్యాజువల్గా వేసుకుందామని తీసుకున్నా। ఇదైతే వేరే అంటే రిలేటివ్స్ వాళ్ళది వెడ్డింగ్ ఉందని చెప్పారు, ఇంకా అప్పటికప్పుడుకి ఇంక వెళ్ళి తీసుకున్నాను। ఇవన్నీ చిత్తూరులో ఉన్నప్పుడు కలెక్షన్ అండి, చిత్తూరులో ఉన్నప్పుడు తీసుకున్నాను ఇవన్నీ, ఇవి అసలు రావట్లేదు। సింపుల్ హారం లాగా ఉంటుంది। శారీస్ మీకు అయితే ఇంకా సూపర్ ఉంటుంది, ఫెస్టివల్స్కి కానీ ఇంకా వెడ్డింగ్స్కి ఇలా తీసుకెళ్ళచ్చు, డాలర్ అయితే సూపర్ ఉంది కదా। దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, లక్ష్మీదేవి వచ్చి సూపర్ ఉంది, బుట్టలు ఎంత క్యూట్ ఉన్నాయో చూడండి, ఇదైతే సింపుల్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఇది।
నెక్స్ట్ వచ్చి ఇది స్టోన్స్ జ్యువెలరీ. హైదరాబాద్లో సెట్ సెట్టే తీసుకున్నా. ఒకసారి లాక్డౌన్ అప్పుడేమో హైదరాబాద్కి వెళ్తే ఇంకా కోటి తెలుసు కదా, ఫేమస్ స్ట్రీట్ హైదరాబాద్లో, అక్కడ తీసుకున్నాను ఇది. అంటే సెట్ సెట్ అంటే ఇది లాంగ్ చైను, ఇంకోటి నక్లీస్ వచ్చింది, ఇంకొకటి చాకర్ వచ్చింది. నక్లీస్ అయితే లేదు, అక్కకి ఇచ్చేసాను. అక్క పాపకి యూజ్ అవుతుంది కదా, తన దగ్గర ఇలాంటి కలెక్షన్ అసలు లేదు. ఇంకా ఇంకా ఈసారి ఎప్పుడైనా హైదరాబాద్కి వెళ్తే చాలామంది అడిగారు ఎక్కడ ఉన్నావు, చాలా బాగుంది, కాస్ట్ కూడా చాలా తక్కువ. అసలు ఇలా ఆన్లైన్లో కొనేదాని బదులు హైదరాబాద్కి ఒకసారిగా మనం మనీ తీసుకెళ్ళామనుకో చాలా కొనుక్కోవచ్చు. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటి దీనికి కూడా హియర్ రింగ్స్ పాపడ బిల్ వచ్చింది. ఇదొచ్చి చాకర్, బాగుంది కదా చాకర్, సూపర్ ఉంది. చాకర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది ఒక్కటే ఉంది నా దగ్గర. పాప ఉంది కదా, పాప కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను ఇది. చూడండి ఎంత గ్రాండ్ లుక్ వస్తుంది అసలు. వావ్ అసలు సూపర్. నెక్స్ట్ వచ్చి నల్ల పూసలు. ఓ దాని ఇయర్ రింగ్స్ చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను చూపించిన సెట్ ఇయర్ రింగ్స్ దీని ఇయర్ రింగ్స్ బాగుంది కదా. నాకు ఇలాంటి జ్యువెలరీ కానీ ఇలాంటి కలెక్షన్ కానీ చాలా ఇష్టము. ఇది వచ్చి పాప పిల్ల, సింపుల్గా వచ్చింది. ఇలా పెట్టుకోవచ్చు, బాగుంది కదా, ఎక్సలెంట్ ఉంది. నెక్స్ట్ లాంగ్ చైన్ లాగా ఉంది అన్నమాట. ఇది నేను ఎప్పుడు కొన్నానంటే వరలక్ష్మి వ్రతంకి అమ్మవారికి పెట్టాలి కదా, అప్పుడు కొన్నాను ఇది. ఇది చాలా అంటే చాలా తక్కువ కాస్ట్, చిత్తూరులోనే, ఇవన్నీ చిత్తూరులోనే కొన్నా. ఒక్కటి స్టోన్స్ జ్యువెలరీ ఉంది కదా, అది ఒక్కటి హైదరాబాద్లో కొన్నా. అసలు ఇది ఇంతవరకు వేసుకోలేదు తెలుసా, నేను మీరు నమ్ముతారా నమ్మరు, ఈ చైన్ అస్సలు ఇంతవరకు వేసుకోలే. అసలు ఇది ఉందని కూడా తెలియదు నాకు. ఇప్పుడు వీడియో తీయాలి కదా, జ్యువెలరీ కలెక్షన్ ఏమేమి ఉన్నాయి అని తీస్తుంటే ఇది కనిపించింది. లేడీస్ అంతే అంతే, తీసి పెట్టుకుంటాం, పిరవలో పెడతాం. నెక్స్ట్ వచ్చి ఈ జ్యువెలరీ, ఈ నక్లీస్ పీస్ వచ్చి ఇది కూడా చాలా తక్కువ కాస్ట్. ఇది కూడా చిత్తూరులోనే కొన్నాను. ఇది దీనికి ఇది ఎందుకు కొన్నానంటే ఎందులోనో సీరియల్లోనో లైక్ ఏదో వీడియోలో చూశాను వేరే ఒక ఆమె వేసుకున్నది. నాకు ఇలాంటిదే కావాలని చెప్పి మా వారిని తీసుకెళ్ళి ఫ్యాన్సీ స్టోర్కి తీసుకెళ్ళి తీసుకున్నా. ఇది కూడా 1 టైమ్ or 2 టైమ్స్ వేసుకున్నాను అంతే. ఇక్కడ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి నలుపు సంబంధం, ఇది మీషోలో తీసుకున్నా. ఇదైతే నాకు చాలా ఇష్టం అండి, చాలా అంటే చాలా ఇష్టం. దీనికి వచ్చి ఇది కూడా తక్కువ, ఇదైతే 700 or 600 పడింది కాస్ట్. ఇదైతే బాగా గుర్తుంది ఎందుకంటే మీషోలో కొన్నా కదా. ఎంత క్యూట్ ఉన్నాయంటే అంత క్యూట్ ఉన్నాయి.
సూపర్ ఉన్నాయి. కావాలంటే మీకు ఈ నల్ల పూసల అది చైన్ కావాలంటే చెప్పండి, నేను లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో ఎవరికైనా నచ్చితే. ఇది వేసుకుంటే అసలు ఇంకా వేరే జ్యువెలరీని అవసరం లేదు, సింగిల్ పీస్ కానీ ఇలానే వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి సారీ హియర్ రింగ్స్, ఇంతకుముందు చూపించాను కదా చైన్, ఆ హియర్ రింగ్స్ అనమాట ఇవి. దీని హియర్ రింగ్స్ బుట్టకమ్మలా ఉంది. నెక్స్ట్ వచ్చి ఇది, ఇది హారంలా ఉంది. దీని నేమ్ కూడా నాకు తెలీదు, పేరు కూడా తెలీదు. ఇదైతే నాకు మా డాడీ తెచ్చిచ్చారు, నేను అసలు అడగలేదు. శారీస్ లెక్కైతే చాలా బాగుంటుంది, పట్టు శారీస్ లెక్కైతే చాలా బాగుంటుంది. మా డాడీ అయ్యప్ప మాల వేసుకొని శబరిమలకి వెళ్ళారు కేరళ సైడ్, అప్పుడు నాకు ఒకటి మా సిస్టర్కి ఒకటి తెచ్చిచ్చారు. మా సిస్టర్కి వేరే కలర్ ఉంది, ఏదో కలరు ఐడియా లేదు, రెడ్ కలర్ అనుకుంటా. ఇదైతే ఇది బ్లూ కలర్ నాకు తెచ్చిచ్చారు. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా తెచ్చిచ్చారు, దీపావళికి బాగా గుర్తుంది. ఫెస్టివల్ రోజు వచ్చారు చిత్తూరులో ఉన్నప్పుడు, అప్పుడు తెచ్చిచ్చారు. చాలా తక్కువ కాస్ట్ అంట, బయట అయితే డబుల్ రేట్ అమ్ముతారు, అక్కడైతే చాలా తక్కువ కాస్ట్ దొరికింది. మా నాన్నకి ఇలాంటివి అంతా తెలీదు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకుంటుంటే తీసుకున్నారట. ఎవరైనా పేరెంట్స్ పేరెంట్సే అసలు. నెక్స్ట్ ఇది వచ్చి, ఇది కూడా మా డాడీని తెచ్చిచ్చారు నాకు. ఇది సింపుల్గా శారీస్లోకి ఒక చైన్ లాగా ఇలా వేసుకోవచ్చు. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అన్ని శారీస్లలోకి వేసుకోవచ్చు, ఎందుకంటే గ్రీన్ రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, వైట్ ఉంది, అన్ని శారీస్లలోకి మార్చేద్దాం. నెక్స్ట్ వచ్చి ఇచ్చేది, ఎందులోనూ అంటే జాతర జరుగుతుంది కదా చిత్తూరులో, అప్పుడు తీసుకున్నా. సింపుల్గా ఆఫీస్కి పోయే వాళ్ళు వేసుకోవచ్చు సారీ. వచ్చి ఇవి కూడా వైట్, ముత్తాల దండలు అన్నమాట. ఇవి కూడా మా డాడీనే తెచ్చిచ్చారు. ఇదైతే ఇంకా ప్యూర్ అన్నమాట, సౌండ్ తగ్గిపోతుంది నాన్న, ఏం కాదు కదా. మా డాడీ కేరళలో తీసుకొచ్చారు, అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు వెళ్ళినప్పుడు, అంటే ఇయర్ ఇయర్ వెళ్తారు అప్పుడు తీసుకొచ్చారు అన్నమాట. ఇయర్ ఇయర్ వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకొని వస్తారు మా కోసము. సో ఇది, ఇవైతే మామూలు క్యాజువల్. ఇది వచ్చి ఇంకా వడ్డానం, వడ్డానం కూడా నేను ఫస్ట్ టైం కొన్నాను, నాకు అంతగా తెలియదు. ఫస్ట్ టైం కొన్నాను, ఎప్పుడు కొన్నానంటే కేశు ఫస్ట్ బర్త్డే కొన్నాను. అంటే శారీస్ కట్టుకుంటాం కొంచెం బాగా ఉండాలి అంటే, కొంచెం రిలేటివ్స్ ఆఫీస్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు వస్తారు కదా అని చెప్పి నాకు ఇలాంటివి చెప్పాను కదా, జ్యువెలరీ ఇలా వడ్డానం ఇవి ఏవి కొనుక్కోవాలంటే చాలా అంటే చాలా ఇష్టము. సో అందుకని ఇంకా ఇది కొనుక్కున్నా. కేశుకి అయితే అప్పుడప్పుడు తన బర్త్డేకి కృష్ణాష్టమి వస్తుంది కదా, అప్పుడు ఇంకా చిన్న చిన్న వస్తుంటాయి కదా చిన్నపిల్లలవి, అలాంటప్పుడు ఇంకా నా దగ్గర ఉన్న జ్యువెలరీ మొత్తం వేసేసి డెకరేట్ చేస్తాను. ఇంకోటి కూడా ఉంది ఇలాంటిది, ఇలాంటిది అంటే ఇది వేరే మోడల్. ఇది కేశుకి కొన్నాము, అంటే కేశుకి మా కొనాలనే కొన్నాము. కృష్ణాష్టమి సెకండ్ టైం వచ్చిన కృష్ణాష్టమి కొన్నాము.
బాగుంది కదా. సెకండ్ అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు చిత్తూరులో ఉన్నాం, అప్పుడు చిత్తూరులో ఉన్నాము. సెకండ్ టైం మా ఆయన వాళ్ళ ఊర్లో ఉన్నాం. అప్పుడు లాక్డౌన్, అప్పుడు నా దగ్గర జ్యువెలరీ ఏం లేక ఉన్నింది. ఇంకా షాప్కి వెళ్ళి ఇంకా కావాల్సిన జ్యువెలరీ అంతా కొనుక్కొనొచ్చు. ఇది 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 అంటే రెండు, ఇది రెండోది సెకండ్. ఇవి వచ్చి ఇంకా వంకీలు అంటారు కదా, వంకీలు సారీ ఇటు సైడ్ కొడతారు కదా, ఇట్లా చేతికి కొడతారు కదా, అది ఇది కూడా అంతే సేమ్. ఇది కూడా కృష్ణాష్టమి అప్పుడు కొన్నాము. ఇంకా ఇది వచ్చి నల్లపూసల, ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇది వచ్చి మీసోలో కొన్నాను, అంటే దీనికి హియర్ రింగ్స్ కూడా వచ్చాయి. నాకైతే చాలా ఇష్టం ఇది. సింపుల్గా ఎక్కడైనా నేను అంటే ఇన్స్టిట్యూట్ ఉంది కదా మాకు, ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కడైనా బయట అవుటింగ్ వెళ్ళినప్పుడు అలా బయట అకేషన్ అలా ఆడినప్పుడు సింపుల్గా శారీ మీద కానీ డ్రెస్ మీద కానీ ఇలా వేసుకుంటాను. అంతే ఫ్రెండ్స్ నా జ్యువెలరీ కలెక్షన్. మీకు కనుక నచ్చితే ఎలా ఉందనేది ఫస్ట్ చెప్పండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా జ్యువెలరీ అంటే ఏం చెప్పాలి, సింపుల్ జ్యువెలరీ కదా, అంత హెవీ అయితే ఏం లేదు. ఇంకా అంటే ఇప్పుడు లాక్డౌన్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి నేను ఏమి కొనలేదు. ఇంకా కొన్నాక ఇంకా మంచి మంచి కలెక్షన్స్ నేను మీకు చూపిస్తాను. ఓకేనా, నా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.